Hi students, this is Ramesh. Meer chustunnaru Ramesh sir Math Class YouTube channel. Manam previous video lo ratio ki sambandhinchina concept ni atlage konni tricks ni nechukovadam jarigindi. Atlage konni problems ni kuda discuss cheyadam jarigindi. Okka vela meeru aa video chudanatlayite aa video yokka link ni paina cards loni atlage kinda description loni ivvadam jarugutundi. Meeru aa link ni upayoginchi aa video ni chudavachchu. ఈ రోజు మనం రేషియోకి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ ట్రిక్ ని నేర్చుకోబోతున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా మన టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఇలా 3 డిఫరెంట్ రేషియోస్ ఇచ్చి వాటన్నిటిని సింగిల్ రేషియోగా కన్వర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ట్రిక్ చాలా ఉపయోగపడుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. If A is to B equal to 2 is to 3, B is to C equal to 5 is to 4, and C is to D equal to 3 is to 7, then find A is to B is to C is to D. దీన్ని ట్రిక్ ను ఉపయోగించి చాలా ఫాస్ట్ గా లెస్ దెన్ 10 సెకండ్స్ లో ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? A is to B is to C is to D కదా. ఒకసారి రాసుకుందాం. ఇలా A is to B is to C is to D. ఇప్పుడు వీటి కింద వాడి ఇచ్చిన రేషియోకి సంబంధించిన నంబర్స్ రాసుకుందాం. ఫస్ట్ A is to B equal to 2 is to 3 కదా, అంటే A 2 B 3. నెక్స్ట్ B is to C equal to 5 is to 4. B C కింద రాసుకుందాం, అంటే B value 5 and C is 4. నెక్స్ట్ C is to D equal to 3 is to 7 కదా, అంటే C కింద మనం 3 రాసుకుంటాం, D కింద 7 రాసుకుంటాం. ఇట్లా రాసుకుని మనం ఇప్పుడు టోటల్ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి ఇవి బ్లాంక్స్ అనుకోండి, వీటిని ఫిల్అప్ చేయాలి. ఏ నెంబర్స్తో ఫిల్అప్ చేయాలో చూద్దాం. ఇక్కడ 3 ఉంది కదా, 3 తర్వాత ఉండే బ్లాంక్స్ని ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్తోటే ఫిల్అప్ చేయాలి, అంటే 3 3. నెక్స్ట్ ఈ 4 తర్వాత ఉండేది, అంటే 4, ఈ ప్లేస్లో ఏ నెంబర్ ఉంటే అదే నెంబర్ని రాస్తాం. అట్లాగే ఈ 5కి ముందున్న బ్లాంక్ని 5 తోటి, అలాగే 3కి ముందు కదా 3 3. ఇట్లా రాసుకున్నట్లయితే ఇప్పుడు ఈజీగా మనం రేషియోని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం చేయాల్సిందల్లా ఈ కాలమ్స్ని మల్టిప్లై చేయడమే. అంటే మనకి ఏ ఈస్ టు బీ ఈస్ టు సి ఈస్ టు డి ఈక్వల్ టు ఎంత అవుతుందంటే, ఈ వెర్టికల్గా ఉన్న నెంబర్స్ని మనం మల్టిప్లై చేసినట్లయితే 2 5 ఆర్ 10, 10 3 ఆర్ 30 30 ఈస్ టు 3 5 ఆర్ 15, 15 3 ఆర్ 45, 45 ఈస్ టు 3 4 ఆర్ 12 12 3 ఆర్ 36 ఈస్ టు 3 4 ఆర్ 12 12 7 ఆర్ 84. ఓకే, దిస్ ఈజ్ ఏస్ టు బీస్ టు సిస్ టు డి. సాధారణంగా మనం రేషియోని స్మాలెస్ట్ టర్మ్స్లో రాస్తాం. ఇవన్నిటిలోని మనకి 3 టేబుల్ పోతుంది కదా, అంటే 3 టేబుల్ కట్ చేయొచ్చు. 3 టేబుల్ 10 టైమ్స్ 15 టైమ్స్ 12 టైమ్స్ 28 టైమ్స్. దేర్ఫోర్ ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఇస్ టు డి ఈక్వల్ టు 10 ఇస్ టు 15 ఇస్ టు 12 ఇస్ టు 28. ఒకవేళ మనకి ఈ వెర్టికల్ లైన్స్లో ఈ కాలమ్స్లో మనకి కామన్ నెంబర్ ఉంటే కట్ చేస్తే డైరెక్ట్ ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. మనకి అన్ని వెర్టికల్ లైన్స్లోనే మనకి 3 కనిపిస్తుంది కదా, ఈ 3ని కట్ చేసామనుకోండి, అన్నిట్లో ఉన్నప్పుడు మాత్రమే కట్ చేయాలి. ఇప్పుడు చూడండి, 2 5 ఆర్ 10, 5 3 ఆర్ 15, 4 3 ఆర్ 12, 4 7 ఆర్ 28. చూసారు కదా ఎంత ఈజీగా మనం ఈ రేషియోని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఏ ఇస్ టు బి ఈక్వల్ టు 3 ఇస్ టు 2, బి ఇస్ టు సి ఈక్వల్ టు 4 ఇస్ టు 3, అండ్ సి ఇస్ టు డి ఈక్వల్ టు 2 ఇస్ టు 3, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఇస్ టు డి.
యాజ్ యూజువల్గా మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఇస్ టు డి అని రాస్తాం. ఇప్పుడు రేషియోస్ వీటి కింద రాసుకుంటాం. ఏ ఇస్ టు బి ఎంత ఇవ్వడం జరిగింది, 3:2 కదా, అంటే 3:2. తర్వాత బి ఇస్ టు సి 4:3 ఇవ్వడం జరిగింది, 4:3. అలాగే సి ఇస్ టు డి 2:3 ఇవ్వడం జరిగింది కదా, అంటే సి కింద 2, డి కింద మనం 3 రాస్తాం. ఇప్పుడు మనం వీటిని ఫిల్అప్ చేయాలి, నెంబర్స్తో ఫిల్అప్ చేయాలి. ఇక్కడ బ్లాంక్స్ ఉన్నాయి కదా, ఈ బ్లాంక్స్ని అంటే ఇక్కడ ఈ 2 బ్లాంక్స్లో ఏం రాయాలి, దాని ముందున్న నెంబర్, ఆ బ్లాంక్ ముందు ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్తోటే ఫిల్అప్ చేయాలి. అంటే 2, 2, 2. ఇక్కడ ఒక బ్లాంకు, ఇక్కడ 3 ఉంది కదా, 3తో రాస్తాం. అలాగే ఈ 4కి ముందున్న బ్లాంక్ని 4తో ఫిల్అప్ చేస్తాం. ఇక్కడ 2కి ముందున్న బ్లాంక్స్ని 2, 2. ఇప్పుడు మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఇస్ టు డి వస్తుంది. ఇట్లా వెర్టికల్గా ఉన్న నెంబర్స్ అన్నింటినీ మల్టిప్లై చేస్తే, ఇప్పుడు అన్నింటిలోనే ఉన్న నెంబర్ ఏదైనా ఉంటే కట్ చేసేయండి. అన్నింటిలో మనకి 2 కనిపిస్తుంది కదా, 2, 2, 2, 2. అట్లాగే ఇంకొక నెంబర్ ఉన్నా కూడా కట్ చేయొచ్చు. 3 కట్ చేద్దామంటే 3 ఈ 3 కాలమ్స్లోనే ఉంది కానీ ఇక్కడ లేదు కదా, ఈ కాలంలో 3 లేదు కాబట్టి కట్ చేయకూడదు. కాబట్టి మిగిలిన నెంబర్స్ మనం మల్టిప్లై చేసినట్లయితే 3 4 12 ఇస్ టు 2 4 8 ఇస్ టు 2 3 6 ఇస్ టు 3 3 9. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఇస్ టు డి. ఒకవేళ మిమ్మల్ని క్వశ్చన్ ఇలా అడిగాడు అనుకోండి, ఏ ఇస్ టు బి బి ఇస్ టు సి ఇస్ టు డి ఇచ్చి ఏ ఇస్ టు డి ఎంత అని, లేకపోతే బి ఇస్ టు సి ఏ ఇస్ టు సి ఇట్లా కూడా అడగడానికి అవకాశం ఉంది కదా. అప్పుడు డైరెక్ట్ దీన్ని చూసి ఆన్సర్స్ రాసేసేయచ్చు. ఏ ఇస్ టు డి, ఏ ప్లేస్లో ఎంత ఉంది, 12, ఇస్ టు డి ఎంత, 9. ఇవి రెండు కో ప్రైమ్స్ కాదు, ఎందుకంటే రెండిట్లోని 3 టేబుల్ కట్ అవుతుంది కదా. 3 టేబుల్ ఇందులో 4 times 3 times అంటే 4:3 అని రాసేసేయచ్చు. అట్లాగే ఏ ఇస్ టు సి, ఏ ప్లేస్లో ఎంత ఉంది, 12 ఉంది. అట్లాగే సి ప్లేస్లో ఎంత ఉంది, 6 ఉంది. ఈ రెండు కో ప్రైమ్స్ కాదు, 6 టేబుల్ పోతుంది కదా, 2 times 1 time అంటే 2:1. ఇట్లా మనకి క్వశ్చన్ ఎలా అడిగినా, ఎన్ని వేస్లో అడిగినా సరే మనం ఈ ట్రిక్ను ఉపయోగించి ఈజీగా ఆన్సర్ చేయగలం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మనం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.